సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ముద్రా జ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. పాములను వశం చేసుకోవచ్చా? పాములను వశం చేసుకుని ఎటువంటి ప్రయోగాలు చేయొచ్చు? వీటన్నిటి గురించి మనందరికీ తెలియచేయటం మనతో ఉన్నారు ప్రముఖ అయ్యప్ప పడి పూజా విశిష్టైన బ్రహ్మశ్రీ వై రాజందం బుద్రి గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, పాములను కూడా వశం చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అసలు ఏ విధంగా వశం చేసుకుంటారు? పాములను వశం చేసుకుని ఏం చేస్తారు? ఎటువంటి ప్రయోగాలు చేస్తారు? ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఏది ఏమనేటప్పటికి కూడా అస్త్రం అనేటప్పటికి ఎన్నో రకాలమైనటువంటి అస్త్రాలు మనకు కనపడతాయి. పురాణాలు మీద తిరగవేసుకుంటే యుద్ధం చేసేటప్పుడు రకరకాలమైనటువంటి అస్త్రాలు మనుషుల మీద వదిలిపెట్టేవాళ్ళు. తెలుసామా మీకు? బాణాలు వేస్తూ ఉంటారు కదా గురుగారు. పాశుపతాస్త్రం అని, సర్పాస్త్రం అని, గరుడాస్త్రం అని ఏమా. సో దాంట్లో కూడా రకరకాలుగా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు సబ్జెక్టు పాము మీద ప్రయోగం చేసి మందిల మీద పంపిస్తారా, ఇంటి మీద వేస్తారా, విషం బుసగొట్టిస్తారంటే పరమసత్యం చేస్తారు. సాధారణంగా ఒక పాము వచ్చి ఒక మనిషిని కాటి చంపుతుందంటే సాధారణంగా చంపదు. దాన్ని ఇత్మాయిసం చేసి దానిపైన ప్రయోగం చేసి ఆ మనిషి ఒక బట్ట కానీ, ఆ మనిషి ఒక ఎంటికలు కానీ, ఆ మనిషి ఒక కాలమట్టి కానీ తీసుకుంటే దాని వాసన చూపించి దాని ప్రయోగం చేపించి వదులుతారు. వాడు ఎక్కడ ఉన్నా ఆ స్త్రీ కానీ పురుషు కానీ ఎక్కడ ఉన్నటప్పటికి కూడా ఆ ఒక పాము వచ్చేసి కాటేసి వెళ్ళిపోతుంది. కానీ అది ఆ కాటు వేసిన తర్వాత 10 నిమిషాలకు తను అది కూడా చనిపోతుంది. అవునా గురుగారు? దాన్ని ఆ రకంగా చేస్తారు. అది వచ్చేసి అఘోర శాస్త్రంలో, మన కాశ్మీర శాస్త్రంలో చాలా వరకు మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఆ విద్యల్లో ఇలాంటి ప్రయోగాలు చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. అలా ఎందుకు చేస్తారు గురుగారు? ముఖ్యంగా పగ అనేటప్పటికి మనకు రకరకాల మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అది ఏ పగానే కావచ్చు, భూమి వ్యాపారం కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, బంధుమిత్రులది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మనకు తెలియదు. సో అది ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మనుషులు పెట్టి చేస్తారు కొంతమంది, అంత చీప్ టెక్నిక్లు కానీ కూడాను ఉపయోగిస్తుంటారు. సో దాంట్లోనే ఇది ప్రత్యేకమైన పాము అస్త్రం. పాము అస్త్రంతో ప్రయోగం చేసుకోవడం వల్ల ఎవరిపైన డౌట్ రాదని చెప్పేసి వాళ్ళు పంపిస్తుంటారు. అంటే పాము కాటేసి చనిపోయారు అని అనుకోవటానికి. ఇదేంటంటే ఇది చాలా వరకు చీప్ టెక్నిక్ అంటారు ఇది మన దాంట్లో. కానీ ఇది మహాపాపం, అలా చేయకూడదు. ఒక జీవిని ఒక హింసించి దాన్ని ఒక ఇట్మైసం చేసి దానికి ఇటువంటి కూడా శక్తులు పంపించి ఒక మనిషిని చంపడం వల్ల రెండు జీవులను చంపడం అనేది ఇది మహాఘోరాది ఘోర పాపం. అంటే మనిషిని చంపిన తర్వాత తను కూడా చనిపోతుంది. చనిపోతుంది ఎందుకంటే ఆ శక్తి అనేది ఉంచనివ్వదు, స్వీకరించేస్తుంది. అది యక్షిని సాధనలో చాలా వరకు కూడా మనకు కనబడుతుంది. అది ఏది అంటే అర్ధరాత్రుల్లో కూడా పూజ చేసేవంటి అఘోర మన కాలభైరవ శాస్త్రం కావచ్చు, కాళీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ శాస్త్రం ప్రకారం చేసే సమయంలో కూడా ఇటువంటి ప్రయోగాలు జరుగుతుంటాయి. గురుగారు, ఒకవేళ ఒక వ్యక్తి ఎక్కడో వేరే చోట అంటే ఆ ప్రదేశంలో ఉండరు, మరి పాము అంత దూరం వెళుతుందా, ప్రయాణం చేస్తుందా గురుగారు? ప్రదేశం అనేటప్పటికి చూడండి, వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ రావాల్సిందే. అలా వాళ్ళని రప్పిస్తారా? అంతే, ఆ వాసనకి రావాల్సిందే. మీరు ఇల్లు షిఫ్ట్ చేసుకుని పోయినప్పటికి ఎక్కడైనా పోనివ్వండి. ఇప్పుడు ఏదైనా మహాకోటీశ్వరులను వాళ్ళని వీళ్ళను అంటే చెప్పలేము, ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు కొన్ని నాగశాస్త్రం తిరిగి చూస్తే ఇటువంటి అప్పట్లో కూడా రాజులకు కూడా ఇటువంటి అన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు. ఏమా, వాళ్ళకి స్వచ్ఛమైన విషం కావాలంటే ఏం చేసేవాళ్ళు అంటే పాము కొర్రల నుంచి విషం తీసి మధుపాయంలో కల్పిస్తే వాళ్ళని తాగిపించేసి మత్తు పని చేసేవాళ్ళు. అక్కడ రెండు కాట్లు వేసేవాళ్ళు, కాళ్ళ దగ్గర, చేతి దగ్గర. ఎవరైనా చూస్తే పాము కరిచిందంటే వ్యాధులు వచ్చి చూస్తాడు కదా, ఏమైంది, విషం పాడింది, మొత్తం ఒళ్ళంతా నీలంగా అయింది, రక్తం అంతా గడ్డిపోయింది, కళ్ళు అన్నీ తేలిపోయినాయి, దేని వల్ల అంటే విషయం పాము కాటేసింది చూడు అప్పుడే చెప్తుంటారు. సో ఇదేంటంటే ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే మనుషులను ఈజీగా మతం పెట్టి అదే మభ్యపెట్టి చంపడానికి కోసమో ఇంకేదేమో చేయడానికంటే ఇది చెడు ప్రయోగానికి బాగా అస్త్రంగా భావిస్తారు. దీనికి కూడా మన తాంత్రిక శాస్త్ర ప్రకారం ఎన్నో రకమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. గురుగారు, మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ పాములకు సంబంధించి
ఏదైనా సరే ప్రయోగం చేయడం వల్ల అక్కడ మనుషులు చనిపోతారు, పాములు చనిపోతాయి అన్నారు. మరి పాములు చనిపోవటం, పాములు చంపటం వల్ల దోషాలు అనేవి వస్తాయని చెప్పి కొన్ని వీడియోస్లో మనమే చెప్పున్నారు. అలాంటప్పుడు ఆ నాగదోషం లాంటిది కూడా వీళ్ళకి ఏమన్నా పట్టుకునే అవకాశం ఉంటుందంటారా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. వాళ్ళకి 7 తరాల వరకు కూడా శాపం ఉంటుంది. కాకపోతే అంటే తాత్కాలికంగా ఇటువంటి ప్రయోగాలు చేసి అవిట్ల పైన కూడా ఇట్లా వేయటం అనేది చాలా హింస. కొన్ని మీరు కొన్ని దాంట్లో కూడా చూస్తుంటారు, మన దున్నపోతు ఉంటుంది కదా, ఆవు దున్నపోతు మొగది, దానికి కూడాను ప్రయోగాలు చేసి బట్టలు వాసన చూపించి మనిషి ఒక చెమట వాసన చూసి దానికి ఒక క్రోధంలాగా చేసి ఆ మనిషి ఎక్కడైతే నడమారుతూ పోతున్నంటే మీరు చూస్తుంటారు చాలా దాంట్లో కూడా ఆ ఆవుని కట్టి తోకను కొరికి పంపించేస్తే చాలు, ఆ వాసన పసి కట్టి వాడిని పొడిచేస్తుంది. ఆ ఒకటి ఏంటంటే ప్రయోగం అన్న ఇట్మాయిసం అనేది దేవుడికి ఎవరికైనా చేసుకోవచ్చు, సకల జీవరాశులకు అన్నీ చేసుకోవచ్చు. ఇది చేయటం అనేది చాలా తప్పు. అది వచ్చేసి తంత్రశాస్త్రంలో ఎన్నో రకాలమైనటువంటి శాస్త్రం ఉంది, అస్త్రం విష ప్రయోగం. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఏది ఉన్నా ఏదో లేకున్నా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేయడం చాలా మంచిది. ఒక మనిషిని ఒక జీవిని హింసించడం మహాపాపం, మహాఘోరం. భగవంతుడు ఎవరు కూడా ఆ అధికారం ఇవ్వలేదు. అధికారం లేదు, అటువంటి చేయకూడదు. ఏది ఉన్నా సాఫ్ట్గా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అందరూ అదే అవస్థ పడుతున్నారు, అదే ప్రయోగాల పైన ఉన్నారు ఎంతోమంది ఎన్నో రకాలుగా. అంటే ఇప్పుడు ఇవి తరతరాలుగా కూడా వాళ్ళకి తలిగే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది 100% ఉంటుంది. అంటే ఏదున్నా కూడా మంచి చేసుకోవాలి కానీ చెడు చేయొద్దు అంటే బస్ కదా. గురుగారు, ఒకవేళ ఇలాంటి ప్రయోగం జరిగింది అని తెలుసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ముందుగా ఎప్పుడైతే కూడా మంచి ప్రశ్న వేశారమ్మా, ఎప్పుడైతే కూడా మీకు తరచుగా మీకు కళ్ళలో పాము వస్తుందా, తరచుగా మిమ్మల్ని బుస కొడతడం వస్తుందా, ఎవరైనా గుర్తుపట్టలేని వ్యక్తులు మీ కళ్ళలో పడుతున్నారా, మీకు రాత్రుల్లో అర్ధరాత్రిలో ఒళ్ళంతా సెవెంట్లు పడుతున్నాయా, మీరు ఎక్కడైనా కూడా కూర్చుంటే పాము నీడ మీకు వెంట ఆడుతుందా, అంటే నీడ షాడో లాగా ఏమ్మా అలా ఉందా, లేదా మీరు వెళ్తున్నటువంటి కారులో అడ్డుగా ఏదైనా పాములు అడ్డంగా వస్తున్నాయా నిరంతరంగా, తస్మాత్ జాగ్రత్త. ఇమీడియట్లీగా మా స్వామిజీలని సంప్రదించడం చాలా శ్రేష్టం. అంటే ముందుగా అది సింటమ్స్ అనేవి మనకు తెలియజేస్తున్నట్ల తెలియజేస్తుంది, వాళ్ళు వెంటాడుతున్నట్టుగా ప్లా అది స్టార్ట్ అయిపోయినట్టు. ఇంకా అంటే అది మనకి ఆ విధంగా తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే లేకపోతే మనం ఏం చేయలేము. అది సింటమ్స్ అనేది మీరు చెప్పినట్లుగా కనిపిస్తే ఇమీడియట్గా దానికి రెమెడీ చేసుకొని పరిహారం చేస్తే మనం చేయవచ్చు, దానికి విశాలంగా అన్ని విషయాలుగా చేయవచ్చు, రకరకాలుగా చేసి వాళ్ళని సేఫ్ చేయవచ్చు. ఇలాంటి ప్రయోగాలు కూడా చేసి అంటే జంతువులని పక్షులని ఇట్లాంటి జీవరాశులు కూడా ప్రయోగాల ద్వారా వాటిని హింసించి మనుషులని చంపటం ఇవన్నీ కూడా మంచిది కాదు అని చెప్తున్నారు. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు. ఇదండి, పాములను కూడా వశం చేసుకుని ఎటువంటి ప్రయోగాలు చేసి ఎటువంటి వారి మీద ప్రయోగిస్తారో, ఎందుకు ప్రయోగిస్తారో, ఆ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో మనకి గురుగారు తెలియచేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ ముద్రాజ్ఞానం కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే. నమస్తే.